హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ అయితే చాలా ఉందండి. ఫ్రెండ్స్, నేను ఈ న్యూస్లో చూపించే ఫొటోస్ కానీ, కొన్ని కొన్ని ఎయిర్ ఇండియా ఆఫీస్ల యొక్క అడ్రస్లు కానీ, అంటే నిన్న సౌదీలో ఎయిర్ ఇండియా ఆఫీస్ కావాలని అడ్రస్ కావాలని అడిగాను కదండి. సో చాలామంది మిత్రులు కామెంట్ అయ్యారు, చాలా చాలా అందరికీ థ్యాంక్స్ అండి. అయితే ఈ న్యూస్లో చూపించే ఫొటోస్ కానీ అయితే ముఖ్యమైనవి అనమాట. సో ఇవన్నీ నేను లెర్నింగ్ అరబిక్ అని తెలుగు నా పేజ్లో కూడా అప్డేట్ చేస్తాను. అందరూ ఆ పేజ్ని లైక్ చేయండి. తర్వాత అండి, ఇంకో విషయం ఏంటంటే, నా వీడియోస్లో మధ్య జనరల్ న్యూస్లో అప్పుడప్పుడు నేను షేర్ మార్కెట్ సంబంధించిన టిప్స్ కూడా ఇస్తుంటానండి. ఇప్పుడు ఇండియాలో ఏ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, ఏ కంపెనీ కొత్త ప్రాజెక్టులు దొరికాయి, ఏ కంపెనీ షేర్స్ పెరగబోతున్నాయి వంటి న్యూస్ కూడా చెప్తుంటాను. సో నా న్యూస్ ఛానల్లో మీకు న్యూస్ నాలెడ్జ్తో పాటు మనీ నాలెడ్జ్, నెక్స్ట్ మనీ సంపాదించే అవకాశాలు కూడా నేను చూపిస్తూ ఉంటాను. ఒక మీరు పట్టుకోండి, ఓకే అండి. తర్వాత మనం న్యూస్ స్టార్ట్ చేద్దాం. న్యూస్ విషయంలో ఫస్ట్ మనం స్కిల్బి జాబ్స్కి వెళ్దామండి. స్కిల్బి జాబ్స్కి వెళ్తే ఉందో, యూఏలో కొంచెం అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందండి. మేల్ నర్స్, మగవాళ్ళ నర్స్ కావాలంటండి. సో లోకల్లో ఉన్న వాళ్ళకి దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. నెక్స్ట్ ఫీమేల్ సేల్స్ లేడీస్ కావాలంట, రెస్టారెంట్ జాబ్స్ ఉన్నాయంట, జూనియర్ అకౌంటెంట్ కావాలంటండి యూఏలో. ఓకే, నెక్స్ట్ మనం ఖత్తర్ విషయానికి వెళ్తే ఇండియన్ రెస్టారెంట్ చార్ట్ థర్టీస్ కుక్ కావాలంటండి. నెక్స్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కావాలంట. ఒక తర్వాత కోవైత్ విషయానికి వెళ్తే డ్రైవర్ కావాలి, నెక్స్ట్ ఏసీ టెక్నీషియన్ కావాలి, ఫ్యాబ్రికేషన్ సూపర్వైజర్ కావాలి, రెస్టారెంట్ మేనేజర్ కావాలంటండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. యూఏలో మాత్రం యూఏలో మేల్ నర్స్ అర్జెంట్ అంటే రిక్వైర్మెంట్, ట్రై చేసుకోండి ఎవరున్నా అవకాశం ఉంటే కనుక. ఓకే, నెక్స్ట్ మనం కోవైత్ వెళ్దామండి. కోవైత్ వెళ్తే ఈ ఫోటో చూస్తారా, ఇందులో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి వచ్చిన ఫోటో అండి ఇది. ఇందులో మనకి పార్షియల్ కర్ఫ్యూ ఎండింగ్ చేసేస్తామని చెప్పి వచ్చింది. పర్వానియా, హవల్లి, సాల్మియా, మహబూల్లా కేతంలో 21 నుండి కర్ఫ్యూ తీసేస్తారని వచ్చిందండి. తర్వాత కమర్షియల్ యాక్టివేషన్ స్టార్ట్ అవుతాయి, ప్రైవేట్ వర్క్ అంతా స్టార్ట్ అవుతుందని చెప్పి వచ్చిందండి. ఇదే నేను మా పేజ్లో కూడా అప్డేట్ చేస్తాను, చూసుకోండి. ఓకే, తర్వాత ఇంకో విషయానికి వెళ్తే పర్వానిలో రెడ్ క్రాస్ సొసైటీ చాలామందికి ఫుడ్ సప్లై చేస్తుందండి. ఈ రకరకాల నిత్యావసర వస్తువులైన ఆహార పదార్థాలు అన్నీ సప్లై చేస్తుందండి. నిజంగా రెడ్ క్రాస్ సొసైటీ కొన్ని మిలియన్ దినారాలు ఖర్చు పెట్టిందండి. ఈ రంజాన్ తర్వాత నుండి ఇప్పటి వరకు కూడా కొన్ని మిలియన్ దినారాలు ఖర్చు పెడుతుందండి. నిజంగా రెడ్ క్రాస్ సొసైటీ చాలా గ్రేట్ అండి. తర్వాత అండి, ఆమ్నెస్టీ నుండి కొందరు చెన్నై వెళ్ళారు కదండి, చెన్నై ఫ్లైట్లో. అక్కడ దిగిన వాళ్ళని అక్కడ మన ఏపీ వాళ్ళందరూ రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చూస్తున్నారండి. నెక్స్ట్ 10 చార్టర్డ్ ఫ్లైట్లకి బుకింగ్ ఓపెన్ చేస్తున్నామని చెప్పి కోవైట్ టు ఇండియా అని చెప్పి ఒక న్యూస్ వచ్చిందంటే, ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఇందులో కూడా ఇది ఎవరంటే అనీ అల్ బేకరీ గ్రూప్ చైర్మన్ మినిస్టర్ ప్రహీద్ అల్ బేకరీ గారు తెలిపారండి. ఇది ఈ కోవైత్ ఎయిర్వేస్తో కనెక్ట్ అయ్యి 10 ఫ్లైట్లు చార్టర్డ్ ఫ్లైట్లు అరేంజ్ చేస్తామని చెప్పి ఇండియాకి అనమాట. సో దీనికి సంబంధించిన లింక్స్, తెలుగులో అన్ని వివరాలు, మొత్తం అన్ని వివరాలు అనమాట. వాళ్ళ ఫోన్ నెంబర్లు, నెక్స్ట్ లగేజ్ ఎంత, 60 కిలోలు లగేజ్ అంటండి, ప్లస్ 7 కిలోలు ఏమో హ్యాండ్ లగేజ్, పిల్లలకైతే టికెట్ ఉండదని చెప్పి ఒక న్యూస్ ఛానల్లో చదివాను నేను. సో దీని డీటెయిల్స్ అన్ని తెలుగులో మీరు చదువుకోవచ్చని కింద లింక్ ఉంటే చూసుకోండి. సో తర్వాత అండి, 5వ రింగ్ రోడ్ దగ్గర బ్రిడ్జ్ కట్టారు కదా, బ్రిడ్జ్ ఓపెన్ అయిపోయిందంటండి. సో నెక్స్ట్ ఈరోజు మనకి 871 మంది కోలుకున్నారని తెలిసిందండి. మనం వీడియో చేసేటప్పటికి న్యూస్ ఈ కేసెస్ రాలేదు, వస్తే కనుక నేను సైడ్ డిస్ప్లే చేస్తాను. ఓకే, మనం సౌదీ వెళ్దామండి. సౌదీ విషయానికి వెళ్తే నిన్న సాయంత్రం వీడియో పెట్టాను కదండి, ఎయిర్ ఇండియా ఆఫీసు కొంచెం అడ్రస్ చెప్పమని చెప్పి దమాంలో ఉంది. దానికి చాలామంది రిప్లై ఇచ్చారండి. నిజంగా అందరికీ థ్యాంక్స్ అండి. పేరు పేరున చాలామంది మిత్రులు మొత్తం డీటెయిల్స్ అంతా పంపించారు. అయితే వెంకటేష్ అనే మిత్రుడు మొత్తం ఆ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్ మొత్తం అంతా పంపించారండి. ఇదే నేను మళ్ళీ నా పేర్లు అప్డేట్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ బ్రదర్ వెంకటేష్ గారు, చాలామంది పంపించారండి. అందరికీ థ్యాంక్స్ అండి. తర్వాత అండి, 16 దమ్మం టు హైదరాబాద్కి ఫ్లైట్ వెళ్తుందని విషయం అయితే మనకు అందరికీ తెలిసింది, మన తెలుగు వాళ్ళందరికీ. సో తర్వాత అండి, ఈ వ్యాధి యొక్క వైద్యానికి సంబంధించిన ఖర్చులు ఇన్సూరెన్స్ వైపు మార్చారండి. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అన్షూర్డ్గా ఉండాలని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ అందరికీ ఫ్యూచర్లో కంపెనీలే చేస్తాయి, కంపెనీ వాళ్ళకండి. తర్వాత అండి, చూడండి, చాలామందికి ఫుడ్ మనం తినే ఫుడ్ మనకు స్మెల్ తెలుస్తుంది. బిర్యానీ వండుతున్నాం అంటే బిర్యానీ స్మెల్ తెలుస్తుంది, ఏదన్నా కూర వండుతున్నాం అంటే కూర స్మెల్ తెలుస్తుంది కదా. అలాగే ఎవరికైనా స్మెల్ తెలియకపోయినా, మీకు దగ్గు జలుబు ఏదైనా సింటమ్స్ ఉన్నా వెంటనే వెళ్ళి మీరు చెకింగ్ చేయించుకోమని చెప్పి మన హెల్త్ మినిస్టర్ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. సో ఈ మధ్యన కొందరికి ఈ ఫుడ్ స్మెల్ తెలియట్లేదంట, స్మెల్ తెలియట్లేదు. పక్కన బిర్యానీ వండుతున్నారు కానీ మాకు స్మెల్ తెలియట్లేదు. సో ఇది కూడా ప్రాబ్లం అంటండి. మరి అది సంగతి
తర్వాతండి కాసిం కాసిం అనే ఏరియాలో అజనబీ దగ్గర డబ్బులు దోచుకెళ్ళిపోతున్న సౌదీ వాళ్ళని అరెస్ట్ చేశారండి. పాపం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కొందరు దోచుకెళ్ళిపోతుంటారండి, వాళ్ళని అరెస్ట్ చేస్తారంటండి. సో తర్వాత అండి, జద్దాలో నూట ఒక్క షాప్స్ని సీల్ చేస్తారు వీళ్ళు. రూల్స్కి వ్యతిరేకంగా కర్ఫ్యూ స్టార్ట్ అయిన తర్వాత కూడా వీళ్ళు బిజినెస్ చేస్తుంటే సీల్ చేస్తారండి. తర్వాత అండి, జద్దాలో క్రాక్ డౌన్ స్టార్ట్ అయిందండి. లాక్డౌన్ కాదండి, క్రాక్ డౌన్. క్రాక్ డౌన్ అంటే ఎవరైతే మాస్కులు పెట్టుకోకుండా ఉంటారో, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుంటారో, అలాంటి వాళ్ళని పట్టుకుంటారు అనమాట. పట్టుకుని ఫైన్ వేస్తారు, దీన్ని క్రాక్ డౌన్ అంటారు. సో జాగ్రత్త అండి. తర్వాత అండి, 25% ఇన్ఫెక్షన్స్, 25% ఇన్ఫెక్షన్స్ అన్నీ రియాద్ నుండి వస్తున్నాయంటండి. ఎక్కువ రియాద్లో వాళ్ళు ఇన్ఫెక్ట్ అవుతున్నారు. రియాద్లో ఉన్న మన తెలుగు వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. తర్వాత అండి, ఒక్క ఎక్స్పర్ట్ ఇంట్లోనే బార్బర్ షాప్ ఓపెన్ చేస్తాడు, అతను కూడా అరెస్ట్ చేస్తారండి. సో తర్వాత అండి, 2000 బిల్డింగ్లోకి 5000 మంది కార్మికులను షిఫ్ట్ చేశారు, ఈ సోషల్ డిస్టెన్స్ నీట్ అండ్ క్లీన్గా ఉండడం కోసం అండి. తర్వాత గత 24 గంటల్లో 3,366 కేసులు నమోదయ్యాయి, 1,519 మంది రికవర్ అయ్యారు సౌదీలో. సో ఇదండి సౌదీ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం యూఏ వెళ్దామండి. యూఏ విషయానికి వెళ్తే, నేను చెప్పాను కదండి, ఒక అబ్బాయి యూఏలో ఉన్నాడు, ఖత్తర్లో వాళ్ళ మదర్ ఉంది, ఫోన్ చేయట్లేదు అని చెప్పి. ఆ అబ్బాయి పేరు సిహెచ్ విజయ్ అంటండి, వాళ్ళ మదర్ పేరు శ్యామల అంట. సో బ్రదరు విజయ్, మీ అమ్మగారు కంగారు పడుతున్నారు నాయన, ఆ ఖత్తర్లో ఉన్న మీ అమ్మగారికి ఫోన్ చేయవయ్య బాబు. సో ఇదండి సంగతి. తర్వాత అండి, దుబాయ్ దుబాయ్ గవర్నమెంట్ ఆఫీసెస్ 100% స్టార్ట్ అవుతాయని చెప్పి, రేపటి నుండి 100% స్టార్ట్ అవుతాయని చెప్పి న్యూస్ వచ్చిందండి. తర్వాత అండి, నేను చెప్పాను కదండి ఒకసారి, ఇప్పుడు ఎండలో పని చేయకూడదు, మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 3 గంటలకు రెస్ట్ అని చెప్పి, ఇది ఈ రూల్ రేపటి నుంచి స్టార్ట్ కాబోతుందండి యూఏలో. ఇంకా మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 3 వరకు రెస్ట్ అనమాట. సో తర్వాత అండి, దుబాయ్ టు హైదరాబాద్కి ఫ్లైట్ ఉంది, ఎక్కడికంటే 18కి ఫ్లైట్ ఉందండి, దుబాయ్ టు హైదరాబాద్ ఫ్లైట్ ఉందంట. సో ఈ నెంబర్కి ఫోన్ చేయించి ఒక మిత్రుడు కామెంట్ పెట్టారండి. సో కామెంట్లో ఆ నెంబర్ ఉంటుంది, నేను నిన్న పెట్టిన వీడియోలో అయితే అది మరి అతను చెప్పకుండా మనం డిస్ప్లే చేస్తే మరి అతను ఇబ్బంది పడతాడు, అందరూ ఫోన్ చేస్తారు కాబట్టి. నేను అది లెర్నింగ్ అరబిక్ తెలుగు నా ఫేస్బుక్ పేజ్లో పెట్టాను, అందులోకి వెళ్ళి చూసుకోండి ఎవరైనా టికెట్ బుక్ చేయాలనుకున్న వాళ్ళు. తర్వాత అండి, 21 మంది మెడికల్ సంబంధించిన మెడిక్స్ ఇండియా నుండి దుబాయ్ ఇచ్చారంట. సో ఇదండి సంగతి. తర్వాత అండి, యూఏలో ఇంకొక ముఖ్యమైన విషయం అండి, యూఏ మనీని, యూఏ దిరమ్స్ మనీని, ఆ నోట్స్ ఉంటాయి కదా వాటిని చింపిన, కాల్ చేసిన, అవమానించే విధంగా ప్రవర్తించిన వాళ్ళకి భారీ జరిమానా వేస్తారంటండి. సో ఇది మరి జాగ్రత్త అండి. సో తర్వాత అండి, మనకి 24 అవర్స్లో 491 కేసులు నమోదయ్యాయి, 815 మంది రికవర్ అయ్యారు. సో ఇదండి యూఏ సంగతి. ఓకే బాబు, విజయ్ మీ అమ్మగారు ఫోన్ చేయవే బాబు, అందుబాటులో మెసేజ్ పెడతారు మాకు. నెక్స్ట్ మనం బెహ్రెన్ వెళ్దామండి. బెహ్రెన్ విషయానికి వెళ్తే, మెన్ సెలూన్ ఏదైతే ఉందో, మగవాళ్ళ సెలూన్ ఏదైతే ఉందో, ఆ సెలూన్ని మూసివేశారంటండి. వీళ్ళు రూల్స్ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు బెహ్రెన్లో. తర్వాత అండి, ఈరోజు విజయవాడకు ఫ్లైట్ వెళ్తుంది, వాళ్ళని గతంలో చెప్పాను, జూన్ 14 విజయవాడకు ఫ్లైట్ అని చెప్పి, చూడండి వెళ్తున్న వాళ్ళు మన వాళ్ళు. సో ఇదండి. తర్వాత గత 24 గంటల్లో 5 తన జీవిత పోరాటంలో ఓడిపోయారంటండి బెహ్రెన్లో. ఇందులో 70 సంవత్సరాల వాళ్ళు, 50 సంవత్సరాల వాళ్ళు ఉన్నారంట. టోటల్ 41 మంది ఇప్పటికీ మనకి చనిపోయారంటండి బెహ్రెన్లో. తర్వాత అండి, చూడండి ఈ ఫోటో చూసారా, మినిస్టర్ ఆఫ్ హెల్త్ నుంచి వచ్చిందండి ఈ ఫోటో బెహ్రెన్లో ఉన్న వాళ్ళందరి కోసం. మాస్క్ మచ్చినట్టుగా వాడండి, షేక్ హ్యాండ్స్ అవాయిడ్ చేయండి, తర్వాత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఎక్కువగా సోషల్ మీడియాని వాడండి, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడకుండా పర్సన్తో సోషల్ మీడియాలో వీడియో కాల్లో వాడుకోండి అని చెప్పి అందరికీ తెలియజేశారండి బెహ్రెన్లో. తర్వాత అండి, మాస్క్ పెట్టుకోని వాళ్ళని, బెహ్రెన్లో మాస్క్ పెట్టుకోని వాళ్ళని 721 మందికి కేసులు పెట్టారంటే ఫైన్లు వేసి ఉంటారు వాళ్ళ దగ్గర. 721 మంది మాస్క్ పెట్టుకోకపోయింది బుక్ అయిపోయారు. సో జాగ్రత్త అండి. తర్వాత అండి, బెహ్రెన్ పెట్రోలింగ్ కంపెనీ ఉంది కదండి, చాలామంది తెలిసి ఉంటుంది, బీఏపీసీఓ బ్యాప్కో అది అంటారు దీనిని. సో ఈ పెట్రోల్ కంపెనీ తన సిబ్బందిని తగ్గిస్తున్నట్టు ఒక న్యూస్ వైరల్ అవుతుందండి. ఇందులో కొంచెం బాగా ఎకనామీ ఫైనాన్షియల్ లాస్లో ఉంది కంపెనీ, ఇందువల్ల సిబ్బందిని తగ్గించి బెహ్రెని వాళ్ళకి జాబ్స్ ఇవ్వబోతున్నారు ఫ్యూచర్లో. ఇందులోని చూడండి, రిటైర్మెంట్ అయిన వాళ్ళని, ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళని సిబ్బంది తగ్గించే ఆలోచనలో ఉన్నారండి బేరంలో. సో 24 గంటల్లో మనకి 514 కేసులు నమోదయ్యాయి, 628 రికవరీస్ అండి, 3 మరణాలు, టోటల్ కేసెస్ 18,220 టోటల్ కేసెస్ అండి. అయితే టోటల్ టెస్టులు, టోటల్ ఇంతవరకు ఎంతమంది టెస్ట్ చేశారంటే 484,413 టెస్టులు చేశారండి బెహ్రెన్లో. సో ఇదండి బెహ్రెన్ సంగతి. ఓకే, ఖత్తర్ వెళ్దామండి. ఖత్తర్ విషయానికి వెళ్తే చూడండి, ఒక మిత్రుడు పంపించాడు, ఖత్తర్లో
రవ్వవి గ్రాండ్ ఇది ఒక షాపింగ్ కాంప్లెక్స్ అనుకోండి, ఇందులో జాబ్ వేకెన్సీ ఉందంటే చూసుకోండి, కత్తుల్లో ఎవరికైనా జాబ్స్ కావాలంటే ట్రై చేసుకోండి. ఇందులో బక్చర్కి, ఫిష్ మాంగర్కి, డ్రైవర్కి, క్లీనింగ్ బాయ్స్కి చాలా జాబ్స్ ఉన్నాయి, చూసుకోండి కత్తుల్లో లోకల్ జాబ్స్. ఓకే, తర్వాత అండి మినిస్ట్రీ ఓపెన్ చేసిందండి. ఏంటంటే ఒక 8 పార్క్స్ ఓపెన్ చేసింది ఎక్సైజ్ చేసుకోవడం కోసం. ఇప్పుడు ఫస్ట్ పేజ్ స్టార్ట్ అవుతుంది కదా ఈ పేజ్ నిమిత్తం. తర్వాత అండి షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు, దానికి కొంచెం టైమింగ్ కూడా పెట్టారు 8 to 8. సో దాంతోపాటు దీనికి కమిటీ గైడ్ లైన్స్ కూడా మెయింటైన్ చేయాలండి. ఇది సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి చూసారా, నా ఫేస్బుక్ పేజ్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను, అందులో చూసుకోవచ్చు మీరు. తర్వాత అండి హమాదా పోర్ట్ ఉంది కదండి, హమాదా పోర్ట్కి కొత్త మెట్రో ట్రైన్లు వచ్చాయండి. మన ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు వీళ్ళు, కొత్త మెట్రో ట్రైన్లు వచ్చాయి. సో నెక్స్ట్ ఈ ట్రైన్లు మీకు సేవలు అందిస్తాయి ఫ్యూచర్లో ఖత్తర్లో ఉన్న వాళ్ళకండి. తర్వాత ఖత్తర్ బ్యాన్ చేస్తుంది. ఖత్తర్ ఎవరిని బ్యాన్ చేస్తుందంటే వరల్డ్ కప్ ఈ స్టేడియంస్ కడుతున్నారు కదా, అందులో ప్రొజెక్టులు తీసుకున్న వాళ్ళు చాలామంది కంపెనీలు శాలరీలు ఇవ్వట్లేదు, అలా శాలరీలు ఇవ్వని కంపెనీస్ బ్యాన్ చేస్తామని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. సో గత మనకి 24 గంటల్లో 1828 కేసులు నమోదయ్యండి, ఇంకా 1000 పైనే ఖత్తర్ ఎప్పుడు చూసినా తగ్గట్లేదు. నెక్స్ట్ రికవరీస్ కూడా అలాగే ఉన్నాయండి, 1956 రికవరీస్ ఖత్తర్లో. సో ఇదండి ఖత్తర్ న్యూస్. ఓకే, మనం ఒమన్ వెళ్దామండి. ఒమన్ విషయానికి వెళ్తే విజిట్ వీసా, ఎక్స్ప్రెస్ వీసాని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారంటండి 30 వరకు. వాళ్ళంటే ఒక మిత్రుడు కామెంట్ పెట్టారండి నాకు, అన్న ఈ వీసా సంగతి చెప్పమని చెప్పి. సో ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు బ్రదర్, మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ సదా సౌత్ సలాల ఏదైతే ఉందో అక్కడ ఒక చోట మెయింటెనెన్స్ పనులు చేస్తుండే ఒక గోడ కూలిపోయిందండి, అందులో పాపం ఎక్స్పర్ట్ తన ప్రాణాన్ని కోల్పోయాడంటండి. సో అతను ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం మనం. నెక్స్ట్ లాక్డౌన్ బిగిన్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ కూడా వచ్చిందండి దోఫార్ ఏరియాలో. తర్వాత అండి జూన్ 15 నుండి లైసెన్స్ టెస్టులు మళ్ళీ స్టార్ట్ కాబోతున్నాయి. ఓకే, తర్వాత అండి డ్రగ్స్ డీలింగ్ చేస్తున్న ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారండి, వాళ్ళు డ్రగ్స్ స్మగుల్ చేస్తున్నారు వేరే ఒక చోటని మరో చోటకి, అది దోఫార్ ఏరియాలో అరెస్ట్ చేశారండి. నెక్స్ట్ మస్కట్ టు కన్నూర్కి ఈరోజు ఫ్లైట్ వెళ్ళింది, 177 మంది ప్రయాణికులతో వెళ్ళిందండి, ఇందులో 7 పిల్లలు కూడా ఉన్నారు. నెక్స్ట్ ముత్రాలో లాక్డౌన్ తీశారు కదా, ఇప్పుడు తీసేయడం వలన గవర్నమెంట్ మెడికల్ సెంటర్స్ ఏవవుతున్నాయి అవి కూడా మళ్ళీ రీఓపెన్ కాబోతున్నాయి. నెక్స్ట్ మనకి ఈరోజు 1404 కేసులు నమోదయ్యాయి, 3596 టెస్టులు చేయగా మనకి 1404 కేసులు నమోదయ్యాయండి. నెక్స్ట్ 400 మంది ఒమానీస్ ఉన్నారు, 1004 మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇందులో టోటల్ కేసులు 23481 కేసులు టోటల్ కేసులు అండి, 5 మరణాలు సంభవించాయి, టోటల్ మరణాలు 104 అండి ఓమన్లో. ఇదండి ఓమన్ సంగతి. ఓకే, మనం ఇరాన్ వెళ్దామండి. ఇరాన్ విషయానికి వెళ్తే ఇరాన్ గవర్నమెంట్ తెలిపింది మళ్ళీ లాక్డౌన్ చేసే ఆలోచనలు ఉన్నాము, ఎందుకంటే ఇది సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది, మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. ఎందుకంటే నిన్న గత 24 గంటల నుండి 71 మంది తన జీవిత పోరాటంలో ఓడిపోయారండి ఇరాన్లో. సో 24 గంటల్లో 2410 కేసులు నమోదయ్యాయండి ఇరాన్లో. సో మొత్తం టోటల్ మరణాలు 8730 మంది ఆల్రెడీ ఇంత ఫస్ట్ వేవ్లోనే చనిపోవడం జరిగిందండి. అయితే మొత్తం కేసులు 1,84,955 కేసులు అండి ఇరాన్లో. సో ఇరాన్లో ఉన్న మన తెలుగు వాళ్ళు నేను న్యూస్ చెప్పట్లేదు, కొంచెం చాలామంది ఫీల్ అయిపోతున్నారు. సో ఎందుకంటే బ్రదర్ ఎక్కువగా న్యూస్ అప్డేట్ కావట్లేదండి ఇరాన్లోని, ఇరాన్లోని అక్కడ బాంబు పెట్టాం ఇక్కడ బాంబు పెట్టామని న్యూస్ వస్తుంది బ్రదర్, అది దానివల్ల మనకు ఉపయోగం ఏంటి? నెక్స్ట్ పొలిటికల్ న్యూస్ వస్తుందండి, దానివల్ల మనకు ఉపయోగం లేదు. సో ఇది ఇలాంటి న్యూస్ అయితే మీకు కొంచెం నాలెడ్జ్ కోసం పనిచేస్తుందని చెప్పి ఈరోజు చెప్పానండి. ఇరాన్లో ఉన్న మిత్రులు కోపడకండి. సో ఇదండి సంగతి. ఓకే, నెక్స్ట్ మనం జనరల్ విషయాలకు వెళ్దాం. జనరల్ విషయాలకు వెళ్తే కరీంనగర్లోనండి ఒక వ్యక్తి పొలం దున్నుతుండగా విగ్రహం బయటపడ్డదంట. ఇది చాలా పురాతనమైన విగ్రహం అంటండి, ఇది జైన తీర్థకరుడైన వర్ధమాన మహావీరుడు విగ్రహం అంటండి. దీన్ని పురావస్తు శాస్త్రులు తీసుకెళ్లారు చెక్కింగ్ చేయడానికి. తర్వాత అండి ఉత్తరప్రదేశ్లో నుండి ఝాన్సీ పార్క్లో, ఉత్తరప్రదేశ్ ఝాన్సీ పార్క్లో ఒక దెయ్యం ఎక్సైజ్ చేస్తుందంటండి అర్ధరాత్రి 2 గంటలకి. అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు భయపడి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు, చూడండి ఆ వీడియో చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది దెయ్యం ఎక్సైజ్ చేస్తుందంట. సో మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు. నెక్స్ట్ అండి పాకిస్తాన్ క్రికెటర్కి అఫ్రీద్ ఉన్నారు కదా, అఫ్రీదికి వ్యాధి లక్షణాలు పాజిటివ్ వచ్చేసిందంటండి. తర్వాత అండి ఇంకో విషయం తెలుసా, మన ఇండియన్ కంపెనీ అయిన జియోలో ఇప్పటికీ 1 ట్రిలియన్ మనీ ఇన్వెస్ట్మెంట్ జరిగిందంటండి. అంటే విదేశీ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అంటే 1,04,328 కోట్లు, ఇందులో 50 లక్షలు ఉంటే చాలా లైఫ్ సెటిల్ అయిపోద్ది మనకి. సో ఇన్ని కోట్లు అంటే దగ్గర మన రూమ్ కూడా సరిపోదు, నేను వీడియో చేస్తున్న రూమ్ కూడా సరిపోదు ఇంత మనీ ఇది. సో ఇంత మనీ విదేశీ కంపెనీలు వచ్చి మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయంటే వాళ్ళు పిచ్చోళ్ళు కాదండి, వాళ్ళు విజన్ భవిష్యత్తు చూస్తున్నారు, ఫ్యూచర్ చూస్తున్నారు, భారతదేశంలో ఫ్యూచర్ చూస్తున్నారండి. కాకపోతే మనం ఏమో ఎడారి దారిలో దారులు ఎత్తుకుంటున్నాం,
మనం ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. మనకు వచ్చి 100 దినార్లు, 50 దినార్లు, 1000 రియాల్స్, 100 రియాల్స్ ఏదో అని చెప్పి మనం ఇలా దీతలు గడుపుతున్నాం. కానీ గల్ఫ్లో ఉన్న వాళ్ళు చెప్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ చార్జ్ చేయండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారా, మీ నెక్స్ట్ జనరేషన్ కూడా, మీ ఇంట్లో వాళ్ళు, పిల్లలు కూడా అలవాటు అవుతుంది ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇప్పుడు వెళ్ళి ఎవరి దగ్గర ఉద్యోగం చేయడం కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఉద్యోగం చేయాలండి. యాక్టివ్ ఇన్కమ్ కన్వర్ట్ టు ప్యాసివ్ ఇన్కమ్ అన్నారు. యాక్టివ్ ఇన్కమ్ని ప్యాసివ్గా కన్వర్ట్ చేయాలి. సో విదేశీ కంపెనీలు మన దేశంలో భవిష్యత్తును చూసుకుంటున్నాయి. పేటీఎంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఓలా ఊబర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఈ అమెజాన్ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు, నెక్స్ట్ యాపిల్ కంపెనీ వాళ్ళు, ఫేస్బుక్ వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు భవిష్యత్తును చూస్తున్నారు, మన దేశంలో భవిష్యత్తును చూస్తున్నారు. కానీ మన దేశంలో భవిష్యత్తును మనం చూసుకోవట్లేదు, మనం ఎడారిలో దారులు ఎత్తుకుంటున్నాం. సో మిత్రులారు, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. తర్వాత అండి, చూడండి, ఇంగ్లీష్ పేపర్లు కూడా వచ్చింది, చెప్పాను కదా, జిఎంఆర్ ఇన్ఫ్రా వాళ్ళకి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడానికి భోగాపురంలో వచ్చింది చెప్పాను కదా. సో రేపు కొనేయండి, రేపు ఆదివారం, రేపు సోమవారం మార్కెట్ స్టార్ట్ అవుతుంది, కొనేయండి ఎవరైతే డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారో. సో ఈ డిమాట్ అకౌంట్లు కావాల్సిన వాళ్ళు మీ వాట్సాప్ నెంబర్ పెట్టండి, డిమాట్ అకౌంట్ కావాలని చెప్పి. కాకపోతే డిమాట్ అకౌంట్ కావాలి అంటే మీకు నెట్ బ్యాంకింగ్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు లింక్ అయిన నెంబర్ ఉండాలి, అది వర్కింగ్లో ఉండాలి. ఓకే, ఎందుకంటే ఆ నెంబర్కి ఓటీపీ వస్తే తర్వాత ఫోన్ చేస్తారు, ఓటీపీ చెప్పాలి. సో ఇవన్నీ ఉన్నాయంటే ఒక 6 నెలలు బ్యాంక్ స్టేట్మెంట్తో రెడీగా ఉండండి, మీ వాట్సాప్ నెంబర్ పెట్టండి, నేను కాంటాక్ట్ అవుతాను, లేదంటే సర్వీస్ మేనేజర్ ఎవరైనా, ప్రాఫిట్ మార్ట్ సర్వీస్ మేనేజర్ ఎవరైనా కాంటాక్ట్ అవుతారు. ఓకే, నెట్ బ్యాంకింగ్ లేకపోయినా, ఆధార్ కార్డు ఫోన్ లింక్ లేకపోయినా, పాన్ కార్డు లేకపోయినా కామెంట్ పెట్టద్దు. ఓకే, మీరు పెట్టినా ఉపయోగం లేదు. ఓకే, మీకు ఎవరైనా కాంటాక్ట్ అయినా కూడా ఉపయోగం లేదు, మీకు డిమాట్ అకౌంట్ అవ్వదు. డిమాట్ అకౌంట్ కావాలంటే ఈ మస్ట్ అండ్ షుడ్గా ఇవి ఉండాల్సిందే. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ మార్ట్ అని కాదు, మీరు ఎందులో ఓపెన్ చేయాలన్నా ఇవి మస్ట్ అండ్ షుడ్ కావాలి. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు లింక్ ఉన్న ఫోన్ నెంబర్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ మస్ట్ అండ్ షుడ్ కావాలండి. అట్లీస్ట్ ఫోన్ పే కూడా ఓకే. ఓకే ఓకే, తర్వాత అండి, ఇదండి సంగతి. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోలో చూపించే ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను లెర్నింగ్ ఆర్పికి తెలుగు నా పేజ్లో అప్లోడ్ చేస్తాను, మీరు చూసుకోండి. సో అందరూ నా పేజ్ లైక్ చేయండి, నెక్స్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారులేండి నాకు తెలుస్తుంది. సో గంట సింబల్ యాక్టివేట్ చేయండి, అందులో ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేశారండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.